నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీజ్ ఆఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రముఖ కంపెనీ అయినటువంటి GHX నుండి హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి ఫ్రెషర్స్ని, అలాగే 4 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని కస్టమర్ సపోర్ట్ అనలిస్టిక్ సంబంధించి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగింది. హైబ్రిడ్ మోడ్కు సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారన్నమాట. సో మనం వర్క్ ఫ్రమ్ హోమ్గా కూడా చేసుకోవడానికి అవకాశం అయితే ఉండడం అనేది జరిగింది. సో మనకి వాకింగ్ డ్రైవ్స్ అయితే రేపు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 10:30 AM నుండి 4 PM వరకు వాకింగ్ డ్రైవ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట. నేరుగా మనం HR తో కమ్యూనికేట్ అవ్వడానికి HR యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా మనకి ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది. మనకి హైదరాబాద్లో మైండ్ స్పేస్ దగ్గర ఈ కంపెనీ అయితే ఉండడం అనేది జరిగిందనేసి తెలియజేస్తున్నారన్నమాట. 5:30 PM నుండి 2:30 AM వరకు మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 6:30 PM నుండి 3:30 PM వరకు అయితే మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు. మనకి కంపెనీ నుండి 1-way cab అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తామనేసి తెలియడం అనేది జరిగింది. సో జాబ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేయడం అనేది జరిగిందన్నమాట. దీనికి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వెర్బల్ అండ్ రిటర్న్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి. టెక్నికల్ సపోర్ట్కి సంబంధించి మనమైతే ప్రధానంగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలిగేటటువంటి స్కిల్స్ అయితే మనకైతే ఉండి ఉండాలన్నమాట. సో గుడ్ ఆర్గనైజల్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి. సో మనకి పర్ఫార్మెన్స్డ్ సంబంధించినటువంటి స్కిల్స్ ఒకసారి చూసుకుంటుంటే ఇక్కడ ఉన్నటువంటి స్కిల్స్ అయితే మనకైతే రిలేటెడ్గా అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు. ఎవరైతే టెక్నికల్ సపోర్ట్కి సంబంధించి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వారికి ఒక మంచి అవకాశం. బీఏ చేసినా బీఎస్సీ చేసినా కూడా 6 మంత్స్ నుండి 2 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మేమైతే కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీటెక్ బీఈలో ఎనీ స్పెషలైజేషన్ లేదా ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ అయినా కూడా మేము కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు. అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.